మీరు డబ్బాలు మార్చడానికి అనుమతి ఇవ్వకండి, ఈవీఎంలను కాపాడండి. మా సర్వేల ప్రకారం కాంగ్రెస్ కి 62 నుంచి 68 సీట్లు వచ్చాయి. ఇప్పుడే రేవంత్ రెడ్డి తమ్ముడికి కంగ్రాచులేషన్స్ చెప్పాను నెక్స్ట్ ముఖ్యమంత్రిగా. చాలా ఆనందించారు, మీ బ్లెస్సింగ్ ఇవ్వాలని మధు యాస్కి గారు అలాగే ఉత్తమ్ కుమార్ గారు చెప్పారు. అంతేకాకుండా మీరు తప్పక పరేడ్ గ్రౌండ్స్ లో మరలా శాంతి సభ పెట్టాలని చెప్పారు. చూసారా, అది రేవంత్ రెడ్డి తమ్ముడినే సీఎం చేయమని అధిష్టానాన్ని నేను కోరుతున్నాను. ఎందుకంటే 1%, అవును అందరూ అంటారు మీరు రెడ్లే రెడ్లే కదా మళ్ళా సీఎం అని, కానీ ఈ ఒక్కసారి 1% ఉన్న ఓటు బ్యాంక్ ని కాంగ్రెస్ ని భూస్థాపితమైన కాంగ్రెస్ ని డిపాజిట్లు మునుగోడులో రాని కాంగ్రెస్ ని జిహెచ్ఎంసి 150 సీట్లలో ఒకే ఒక సీటు గెలిచిన కాంగ్రెస్ ని హుజరాబాద్ లో 3 లక్షల ఓట్లు వస్తే 3,000 అంటే 1% వచ్చిన కాంగ్రెస్ ని పాదయాత్ర చేసి తాపులు తిని అరెస్టులయ్యి కష్టాలు పడి నేనున్నాను అన్నాడు తమ్ముడు రేవంత్ రెడ్డి. అందుకే హగ్ ఇచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పాను. తమ్ముడు నువ్వే గెలిచావు, నువ్వే ముఖ్యమంత్రి అవ్వాలని, లేదా ఒకవేళ రేవంత్ రెడ్డి అధిష్టానం అనుకుంటే ఇంతవరకు మన బీసీలో 55% ఉన్నాం, ముఖ్యమంత్రిని చేయలేదు గనుక బీసీని ముఖ్యమంత్రి చేయాలని. కానీ ఇక్కడ ముఖ్య సందేశం మరలా రెండోసారి ఈ రోజు ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ను కలవడానికి రావు గారు ఉంటుండగా, మమతా ఉంటుండగా, అందరూ ఉంటుండగా తీవ్రంగా వార్నింగ్ ఇచ్చాను. మీ మీద సుప్రీం కోర్టులో కేసు వేసి మిమ్మల్ని సస్పెండ్ చేయించమంటారా, లేదా ఇప్పటికైనా ఈ ఎలక్షన్ అవినీతిని ఆపుతారా? ఎలక్షన్ 30వ తారీఖు అయితే సాయంత్రం 3 రోజులు ఎందుకు పడుతుంది ఓట్లు కౌంట్ చేయడానికి? మన ఇండియాలో టీచర్స్ లేరా, ప్రొఫెసర్స్ లేరా, స్టూడెంట్స్ లేరా, గుడౌన్స్ లేవా, కంపెనీలు లేవా, మెన్ పవర్ లేదా? ఒకే ఒక కారణానికి ఎలక్షన్ అయిన 3 రోజులకి ఆ ఓట్ కౌంటింగ్ అవుతుంది మన దేశంలో. పార్లమెంట్ అయితే 40 రోజులు. ఈ దందా వద్దు. అమెరికాలో, కెనడాలో, యూరోప్ లో 100 దేశాల్లో డెమోక్రసీలో ఎలక్షన్ 6కి ముగిస్తే 6కే కౌంటింగ్ అవుద్ది. దీని కొరకు నేను ఇప్పటికే సుప్రీంకోర్టు వెళ్లాను, న్యాయం జరుగుతుంది. ఈ ఎలక్షన్ లో మా ప్రజాశాంతి పార్టీని గెలవనివ్వకుండా, పార్టీని రికగ్నైజ్ చేయకుండా, పార్టీకి సింబల్ ఇవ్వకుండా, మా బీసీఎస్సీ ఎస్టీ ముస్లిం క్రిస్టియన్ మైనారిటీ 90% ఉన్నారని 7569441275 17,000 గ్రూపులు పెట్టారని, 3,26,00,000 ఓటర్స్ లో దాదాపు 60 లక్షల మంది తెలంగాణలో 40 లక్షల మంది ఆంధ్రాలో జాయిన్ అయ్యారని, అయినప్పటికీ నా పోరాటం ఆగదు. సుప్రీంకోర్టులో కేసు నిన్న వినిపించారు, మరలా సోమవారం వినిపిస్తాం. విశాఖపట్నంలో నేను ఎంపీగా పోటీ చేస్తున్నా, పార్టీలకు అతీతంగా వైసీపీ టీడీపీ అందరిని అడుగుతున్నా, విశాఖపట్నంలో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి, పార్లమెంట్ ను బాగు చేయడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, మనకున్న 18 ట్రిలియన్ అప్పులు తీర్చడానికి, అభివృద్ధి చేయడానికి, కంపెనీలు తేడానికి, ఉద్యోగాలు తేడానికి, కన్నీరు తుడవడానికి. ఇది చేశారా? ఇప్పుడున్న పార్టీలు కేసీఆర్ గారు 6-7 లక్షల కోట్లు అప్పు, మిగిలిన 6 లక్షల కోట్లు దోచుకున్నారు. ధరణి పోర్టల్ ద్వారా 12 లక్షల కోట్లు దోచుకున్నారు. ఇప్పుడే నేను తమ్ముడు రేవంత్ రెడ్డితో మాట్లాడిన విషయాల్లో కొన్ని విషయాలు సమిట్ పెడదామన్నాం, ఎస్ అన్నా, మీ బ్లెస్సింగ్స్ మంచిది, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నారు. పరేడ్ గ్రౌండ్స్ లో మహాసభ పెడదాం అన్నా, అది ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మనందరం ఆనందించాలి. ఎందుకు
శాంతి సభ పెడదాం, అభివృద్ధి చేద్దాం, సమిట్లు పెడదాం. కేసీఆర్ గారు నా శిష్యుడై ఉంది, 10 సంవత్సరాల్లో ఒకసారైనా శాంతి సభ పెట్టారా? దేవుని కార్యాలు నెరవేర్చారా? బలిదానాలు చేస్తారు, హోమదానాలు చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలతో, బీజేపీ ఎమ్మెల్యేలతో, ఎమ్మెల్యేలు ఎంఐఎం ఎమ్మెల్యేలతో మాటలు నడుపుతున్నారు, మనమే గెలుస్తామని. అవినీతి జరగకుండా అందరూ ఈవీఎంలు, ఆర్వోలు, పోలీస్ ఆఫీసర్స్ జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికి జరిగిన అవినీతి చాలు. ఈవీఎంలు మారకుండా లెక్కలు కరెక్ట్ గా అయినట్లు అంచనా, అన్ని సర్వేల ప్రకారం 62 నుంచి 68 కాంగ్రెస్ గెలిచింది. మనం కాంగ్రెస్ కు మద్దతుని ఇద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.